హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఉమెన్స్ వరల్డ్ నేను ఈరోజు టిప్స్ టిప్స్ని చెప్తానండి అవి ఏంటంటే ఇది పచ్చి పసుపు కమ్ము అలాగే పెరుగు ఈ రెండు కనుక మీకు అందుబాటులో ఉన్నట్లయితే పచ్చి పసుపు కమ్మని పేస్ట్లా చేసేసి పెరుగుతో కలిపి రెండు మెత్తని స్మూత్ పేస్ట్లా చేసుకుని మొఖానికి కనుక అప్లై చేసినట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసేసుకొని వాటర్తో ఇలా చేసినట్లయితే వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేసినట్లయితే ఒక మంచి గ్లో వస్తుందండి ఎవరికనేది బెస్ట్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది సో అలాగే ఇది నా సెకండ్ టిప్ ఏంటంటే తమలపాకులు ఉంటాయి కదా పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు కదండి చిన్నపిల్లలు ఒక వన్ ఇయర్లో పిల్లలు కానీ ఫైవ్ ఇయర్స్లో పిల్లలు ఎవరికైనా సరే జలుబు చేసి ఒక్కోసారి బాగా విపరీతంగా ఊపిరి అందక ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ టైంలో ఏంటంటే తమలపాకుని కాస్త స్టవ్ మీద కానీ లేకపోతే వేడి తగిలించి ఈ విక్స్ వ్యాపారని ఆకుపైన కనుక అప్లై చేసి పిల్లల అరికాళ్ళలో కానీ లేదా తలపైన కానీ అయితే క్యాప్తో లేదా అరికాయలో అయితే సాక్స్తో కవర్ చేసేసి పెట్టినట్లయితే వాళ్ళకి కాసేపటికి రిలీఫ్ ఇస్తుంది అలాగే నా థర్డ్ టిప్ ఏంటంటే వేపాకులు ఉంటాయి కదండి చుండ్రుతో బాధపడే వాళ్ళకి నా థర్డ్ టిప్ చుండ్రుతో బాధపడే వాళ్ళు ఏంటంటే వేపాకులతో మిక్సీ పట్టేసి తలకు కనుక పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకున్నట్లయితే పేలు లేదా అలాగే చుండ్రు కూడా పూర్తిగా పోతాయి అన్నమాట ఇది మంచి టిప్ అండి అలాగే నా ఫోర్త్ టిప్ ఏంటంటే చాలామంది చుండ్రు కోసం నిమ్మకాన్ని డైరెక్ట్ అప్లై చేస్తారు సో అలా ఎప్పుడు అప్లై చేయకండి దానివల్ల ఏంటంటే వైట్ హెయిర్ వచ్చేస్తుంది వైట్ హెయిర్ అనేది మొదలవుతుంది సో అలా కాకుండా నిమ్మ రసాన్ని కనుక మీరు తీసుకోవాలనుకుంటే పెరుగుతో కలిపి కనుక తీసుకుంటే చుండ్రు సమస్య పూర్తిగా పోతుంది ఇది నా ఫోర్త్ టిప్ అండి అలాగే నా ఇంకొక ఫిఫ్త్ టిప్ ఏంటంటే చాలామంది ఇది హెయిర్ కేర్ టిప్ అనమాట మందార ఆకులు మందార ఆకులు కనుక మీకు అవైలబుల్గా ఉంటే మందార ఆకుల్ని మెత్తని పేస్ట్లా చేసేసి పెరుగుతో కనుక కలిపి తీసుకున్నట్లు ప పెరుగుతో కలిపి తలకి పట్టించి వన్ అవర్ తర్వాత తల స్నానం చేసినట్లయితే జుట్టు అనేది నల్లగా మారుతుంది అలాగే జుట్టు ఊడిపోవడం అనేది కూడా తగ్గుతుంది ఇదండి వాటి నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి